మై టీచింగ్ స్టైల్ ఛానల్ ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీగా మాట్లాడాలి అనుకునేవారు నా వీడియోస్ తప్పకుండా చూడండి మీకు హెల్ప్ అవుతాయి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఈరోజు మన టాపిక్ డూ డస్ డిడ్ ఈ పదాలని యూజ్ చేసి మన ఇంగ్లీష్లో సెంటెన్సెస్ ఎలా వాడుకోవచ్చో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఇప్పుడు డూ ఏ సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తామో ఒకసారి చూడండి ఐ వీ దే యూ ఈ సబ్జెక్ట్స్కి మనం డూ యూజ్ చేయాలి డస్ హీ షీ ఇట్ ఈ డస్ హీ షీ ఇట్కి ఎందుకు యూజ్ చేస్తామో మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను మనకి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్స్ ఇలా ఉంటాయి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఇక్కడ చూడండి ఫస్ట్ పర్సన్ సింగ్యులర్ అంటే ఐ నేను ఫస్ట్ పర్సన్ ప్లూరల్ వి మనము మేము సెకండ్ పర్సన్ యు నువ్వు అలాగే సెకండ్ పర్సన్ సింగ్యులర్ యూనే ప్లూరల్ కూడా యూనే అంటే ఒక్కరున్నా సరే యూనే వస్తుంది వంద మంది ఉన్నా సరే యూనే అంటాం మనం నెక్స్ట్ థర్డ్ పర్సన్ సింగ్యులర్ హీ షీ ఇట్ ప్లూరల్ దే ఇప్పుడు చూడండి మన తెలుగులో బహువచనం ఏకవచనం అంటాం సింగ్యులర్ అంటే ఏకవచనం ప్లూరల్ అంటే బహువచనం అలాగే సింగ్యులర్లో చూడండి ఫస్ట్ పర్సన్ అంటే ఐకి ఐ అంటే ఏకవచనం ఉయ్ అంటే బహువచనం మన అలా తెలుగులో మీనింగ్ కావాలంటే అలా చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనం హీ షీ ఇట్ అనే థర్డ్ పర్సన్ సింగ్యులర్ వచ్చినప్పుడు డస్ని యూజ్ చేస్తాం దానికోసం మీకు అది ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను డస్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే థర్డ్ పర్సన్ సింగ్యులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు అక్కడ మనం డస్ని యూజ్ చేయాలి చూడండి ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను డూ యూ డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే నువ్వు ప్రతిరోజు పాలు తాగుతావా డస్ హీ డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే అతను ప్రతిరోజు పాలు తాగుతాడా డూ దే డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే మీకు అర్థమవుతుందని ఒకే వెర్బ్ తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ చూడండి డూ డస్ యూజ్ చేసినప్పుడు అది ఆ యాక్షన్ రెగ్యులర్గా జరుగుతూ ఉండాలి హ్యాబిచువల్ యాక్షన్ అంటే అది వీక్లీ వన్స్ అవ్వచ్చు మంత్లీ వన్స్ అవ్వచ్చు ఇయర్లీ వన్స్ అవ్వచ్చు అది హ్యాబిచువల్గా జరుగుతూ ఉండాలి అలాంటివన్నీ కూడా మనకి సింపుల్ ప్రజెంట్లో వస్తాయి ఆ సింపుల్ ప్రజెంట్ మనం సింపుల్ ప్రజెంట్లో మనం చెప్పేటప్పుడు డూ డస్ యూజ్ చేస్తాం చూడండి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసాను కదా నేను ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను డూ యూ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే ఇలాంటివి కొన్ని చెప్తాను మీకు డూ యూ గో టు పార్క్ వీక్లీ వన్స్ డూ యూ వాచ్ మూవీస్ డూ యూ గో టు తిరుపతి ఇయర్లీ వన్స్ ఇలా అంటే ఆ యాక్షన్ మనకి అవిచువల్గా జరుగుతూ ఉండాలి అలాంటివన్నీ కూడా మనం డూ యూజ్ చేసి వాడతాం నెక్స్ట్ డస్ హీ షీ ఇట్ యూజ్ చేయాలి ఇక్కడ హీ కానీ షీ కానీ ఇట్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ సింగిల్ నేమ్స్ డస్ రామా డ్రింక్ మిల్క్ ఎవ్రీడే డస్ రామా వాచ్ మూవీస్ వీక్లీ వన్స్ డస్ రామా గో టు తిరుపతి ఇయర్లీ వన్స్ అలా మనం క్వశ్చన్ చేయొచ్చు ఇంకా డూ అనే దే విషయంకి వస్తే డూ దే కమ్ టు యువర్ హోమ్ రెగ్యులర్లీ డూ దే వాచ్ మూవీస్ డూ దే గో టు పార్క్ మంత్లీ వన్స్ అలా మనం ఇలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ యూజ్ చేస్తూ మనం క్వశ్చన్స్ మేక్ చేయాలి దీనికి ఆన్సర్స్ చూడండి మనం డూ యూ డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే అని అడిగినప్పుడు ఎస్ ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే డస్ హీ డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే ఎస్ హీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ డే మనం ఆన్సర్ చెప్పినప్పుడు ఇక్కడ వెర్బ్కి ఎస్ యాడ్ చేయాలి ఎస్ ఆర్ ఎస్ హీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ డే ఎస్ హీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీ డే నెక్స్ట్ డూ దే డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే ఎస్ దే డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే అలా మనం ఆన్సర్స్ చెప్పుకోవచ్చు ఇందులో కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఏంటంటే హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రమే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఏంటంటే వి వన్ వెర్బకి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ గో హీ గో టు మనం అయితే ఐ గో టు తిరుపతి ఇయర్లీ వన్స్ అని చెప్తాం అదే అతను వెళ్ళాడని చెప్పడానికి హీ గోస్ టు తిరుపతి అంటే ఈ వెర్బ్కి ఈఎస్ యాడ్ అయింది హీ గోస్ టు తిరుపతి
ఇయర్లీ వన్స్ అలా చెప్పాలి. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. హీ డ్రింక్స్ మిల్క్. హీ డ్రింక్స్ ఎస్ హీ డ్రింక్స్ మిల్క్ ఎవ్రీడే. అలా అబిచువల్ యాక్షన్స్ చెప్పినప్పుడు హీ షీ ఈచ్ సబ్జెక్ట్స్ థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది. ఇవి మీరు ప్రాక్టీస్ మోర్ సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేస్తే తప్పకుండా మీకు అర్థం అవుతుంది. ఇప్పుడు చూడండి, డిడ్ యూజ్ చేసి మనం ఎలా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిడ్ అనేది సింపుల్ పాస్ట్లో యూజ్ చేస్తాం. డూ డిడ్ డన్ ఇది వీ టూ. డిడ్ ఎప్పుడు వస్తుందంటే ఆల్రెడీ అయిపోయిన యాక్షన్స్లో క్వశ్చన్ చేసేటప్పుడు మనం డిడ్ యూజ్ చేస్తాం. డిడ్ హీ గో టు హైదరాబాద్ ఎస్టర్డే నిన్న అతను హైదరాబాద్ వెళ్ళాడా. డిడ్ యూ అటెండ్ ద పార్టీ లాస్ట్ మంత్ నువ్వు లాస్ట్ మంత్ పార్టీకి అటెండ్ అయ్యావా. డిడ్ దే కమ్ టు యువర్ హోమ్ లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ వాళ్ళు మీ ఇంటికి వచ్చారా. ఇలాంటివన్నీ క్వశ్చన్స్ చేసినప్పుడు మనం డిడ్ యూజ్ చేస్తాం. ఇంకొక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఆల్రెడీ వీ టూ యూజ్ చేస్తాం అంటే వెర్బ్ టు. వెర్బ్ టు అంటే మీకు చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డూ డిడ్ డన్ చూడండి. డూ అంటే వీ వన్ ఇది వీ టూ ఇది వీ త్రీ. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ ఇక్కడ డిడ్ వీ టూ యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ వెర్బ్ మనం వీ వన్లో మాత్రమే రాసుకోవాలి. డిడ్ హీ గో టు హైదరాబాద్ ఎస్టర్డే అనాలి కానీ డిడ్ హీ వెంట్ టు హైదరాబాద్ అనకూడదు, దట్ ఈస్ రాంగ్. ఇక్కడ చూడండి డిడ్ యూ అటెండ్ అటెండ్ అనాలి కానీ ఇక్కడ అటెండెడ్ అనకూడదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ వీ టూ యూజ్ చేస్తాం. ఆల్రెడీ హ్యాపెండ్ యాక్షన్ దిస్ ఈజ్ పాస్ట్ టెన్స్. డిడ్ దే కమ్ టు యువర్ హోమ్ లాస్ట్ వీక్ కమ్ అనేది ఇక్కడ వీ వన్. ఇక్కడ కేమ్ అని పెట్టకూడదు. డిడ్ దే కేమ్ అనకూడదు. డిడ్ దే కమ్ టు యువర్ హోమ్ లాస్ట్ వీక్ ఇలా చెప్పాలి. దీనికి మీరు ఆన్సర్ చేసేటప్పుడు మాత్రం ఎలా చెప్పాలి మీకు చెప్తాను. డిడ్ హీ గో టు హైదరాబాద్ ఎస్టర్డే అని అడిగితే ఎస్ హీ వెంట్ టు హైదరాబాద్ ఎస్టర్డే అప్పుడు మనం యూజ్ చేయొచ్చు. ఒకసారి చూడండి హీ వెంట్ మీకు అర్థమయ్యేలాగా మంచి మంచి వీడియోస్ చేసి మీకు అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ.